ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్లు ఎలాగైనా సరే తప్పించుకోవాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం, అలాగే మరి ఒక బాధ్యత గల అధికారిగా ఒక రాజ్యాంగ వ్యవస్థని రిప్రజెంట్ చేస్తూ ఎలక్షన్లు కండక్ట్ చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా అని ఒక నిబద్ధతతో పనిచేసే ఒక అధికారికి వచ్చిన సమస్య, ఆ సమస్యని పరిష్కరించడానికి ఆ ఎస్ఈసి దగ్గరికి ఒక ముగ్గురు ఇదర్ చీఫ్ సెక్రటరీ ఆర్ నో వన్ లెస్ దాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అని చాలా స్పష్టంగా చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ డీటెయిల్ ఆర్డర్ 29వ తారీఖు ఇంకా స్పష్టంగా డీటెయిల్ ఆర్డర్ వస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చూడవలసింది, రీసెంట్గా కూడా రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గారు కూడా మా ముఖ్యమంత్రి గారి తరహాలోనే ఎన్నికలను వాయిదా వేయాలని, పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నించడం, దాన్ని హైకోర్టు కాదు అని అన్న తర్వాత, అదే నిన్న మాదిరిగానే ఇంచుమించుగా కాదు అన్న తర్వాత వారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఒప్పు కట్టించుకోవటం జరిగింది. అలాగే కేరళలో కూడా ఐ థింక్ థామస్ గారు, ఎవరో కాంగ్రెస్ పార్టీ చెందిన థామస్ గారు, పంచాయతీ ఎలక్షన్లు జరగడానికి వీల్లేదు అని చెప్తే ఈ అందరూ కూడా ఇదే సేమ్ కరోనా సాకే చెప్తే కూడా మరి కేరళ హైకోర్టు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు కూడా మీరు విత్డ్రా చేసుకుంటారా లేదంటే కొట్టేయమంటారా అని చెప్పి అడిగితే మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి దాన్ని కొట్టేయడం జరిగింది. సో ఒకవేళ నిన్న చాలామంది అన్నారు ముగ్గురు అధికారుల్ని ముఖ్యమంత్రి గారు పంపిస్తారని గ్యారంటీ ఉంది, ఎస్ఈసి గారు కలెక్టర్ మీటింగ్ పెట్టాలంటేనే మరి రిటైర్ అవ్వబోతున్నా, రిటైర్ అయినప్పటికీ కూడా వారు ఇంతకుముందు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన అత్యద్భుతమైన సేవలకు గుర్తింపుగా మరి ప్రధాన ముఖ్య సలహాదారు, మరి గతంలో కూడా మరి అజయ్ కల్లం గారు ఇంకెవరో ఉన్నారు ముఖ్య సలహాదారులు, ముఖ్యమైన ముఖ్య సలహాదారుగా భావించినట్టుగా అనిపిస్తుంది. మరి వీళ్ళందరూ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా ఎస్ఈసి గారితో గతంలో జరగడం లేదు, సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకున్న రాజ్యాంగం మీద ఉన్న అవగాహనతో నేను చెప్పేది 100కి 100 పాలు ఎలక్షన్ ఫర్ పంచాయత్ జరిగి తీరుతుంది, జరిగి తీరాలి కూడా. ఎందుకంటే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం నడిచిన పాదయాత్ర మరి గత సంవత్సరం మరి మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు కూడా, అప్పటికి 2 సంవత్సరాలు అయిందని. మరి 3వ సంవత్సరంలో గుర్తొచ్చింది ఈ ఎలక్షన్ గొడవలు వచ్చిన తర్వాత, విపరీతంగా వారోత్సవాలు దశ దినోత్సవాలు చేసుకోమన్నారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏదో పోటీ పెట్టినట్టుగా ఇటు శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ తిరుపతిలో కానీ ఇంకో జిల్లాలో కానీ, నేను 30,000 అంటే నేను 40,000 అని, నాది 50,000 అని ఒక్కొక్కడు ఒక్కో లెక్క చెప్పి సరే యథాప్రకారం బ్రతుకు తెరువు కోసం మనసు దోచుకునే కార్యక్రమాలు చేశారు. మరి అప్పుడు లేదు కరోనా. మరి ఆ తర్వాత ఈయన శ్రీవారి పుట్టినరోజు వేడుకలు, మరి ఆ పుట్టినరోజు వేడుకలు కూడా ఒక వారోత్సవం, అప్పుడు దశ దినోత్సవం, ఇప్పుడు ఒక వారోత్సవంగా ముందు నుంచి అందరికీ టార్గెట్లు ఇచ్చి రోజు ఫోటోలు పెట్టాలని చెప్పి పార్టీ ఆఫీస్కి సరే ఏదో చెప్పారు, ఏదో రక్తం లాగారు. అది కూడా చాలామంది మరి ఏదో 32,000 33,000 అన్నారు. అట్లీస్ట్ నా పార్లమెంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పగలను, చాలా చోట్ల అట్లీస్ట్ 50% అంటే ఇంక ఎక్కువగానే చెప్తే బాగోదు, ఒక 50% ఈ విలేజ్ వాలంటీర్స్ దగ్గర లాగేశారు బ్లడ్. తప్పదు జీవనోపాధి, మరి వాళ్ళ పిలుపుకి ఏ మనిషి రానప్పుడు మరి వాళ్ళన్నా బ్లడ్ ఇవ్వడం నైతిక బాధ్యతగా వహించి 1,00,000 మంది దగ్గర బ్లడ్ లాగాలన్నా బ్లడ్ తీసుకోవాలన్నా, ఐఎమ్ సారీ,
బ్లడ్ తీసుకోవాలన్న ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపుకి స్పందించి బ్లడ్ ఇచ్చేయాలి అన్న భావన ఒక లక్ష మందిలోనే కలుగుతుంది అనుకుంటే, బలవంతంగా వాలంటీర్లు అందరూ కలిపి చాలా చోట్ల నిజమైన ప్రజాప్రతినిధులు ఎవరు ఇవ్వలేరు. సరే, అంటే వాళ్ళ గ్రామాలు ఏదైనా ఉందనో అది ప్రజలే నిర్ణయించుకోవాలి. బట్ ఈ రకంగా మరి ఇన్ని చేసి అప్పుడు లేని కరోనా ఇప్పుడు ఎందుకు ఉంటుందని ఎవ్రీ కామన్ మ్యాన్ ఈస్ క్వశ్చనింగ్. నవ్వుకుంటున్నాను, ఎందుకు అంత అవసరం ఉంది? అత్యద్భుతమైన స్కీములు చేస్తున్నారు, ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం, అంతా జగనన్న అన్న ప్రార్థనలు, అసలు మీ ఫోటోకి దన్నాలు, చిన్నపిల్లలు కూడా ఒక దైవాంశ సంబూతిని చూసినట్టు వారి హావభావాలు, మహిళల మొహంలో చిరునవ్వులు, వారి బుగ్గలపై మన పార్టీ రంగులు, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వ ఖర్చుతో మరి ఏ టీవీ చూసినా ఎస్పెషల్లీ మీ మిమ్మల్ని అతిగా ప్రేమించే, దారుణంగా అంటే తీవ్రాతి తీవ్రంగా గౌరవించే TV9 కానీ, NTV కానీ, 10TV కానీ, సరే సాక్షి అంటే అది ఓకే చెప్పక్కర్లా. ఈ ఛానల్స్లో మరి బుగ్గన పార్టీ రంగులు వేసుకుని విపరీతమైన సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. మరి ఆ కేరింతలు నిజమని మీరు నమ్మితే ఎన్నికలకు భయపడవలసిన అవసరం ఏంటి? నిజంగా కరోనాకే మీరు భయపడితే మరి మీ దశ దినోత్సవాలు ఏంటి? నడిచిన దానికి దశ దినోత్సవాలు ఏంటి? మరి మీరు పుట్టినరోజుకి ఈ వారోత్సవాలు ఏంటి? ఈ పోటీలు ఏంటి? మరి తిరుపతిలో నిన్ననే నా సోషల్ మీడియాలో కూడా పెట్టా, సుమారు ఒక 25,000 మందిని మాస్కులు లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చూడపోతే, మరి ఒకవేళ అసలు కరోనా లేకపోతే ఎలాగైనా ఎలక్షన్ జరిగిపోతాయన్న భయంతో కరోనా వ్యాప్తి కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారా అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజు పేపర్లో, సాక్షి పేపర్లోనే వేరే పేపర్లో రాలా, ఏ కోటి మందికి మీరు వ్యాక్సిన్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ లిస్టులు తయారు చేసుకున్నారట. మరి ఆ లిస్టుల్లో వాళ్ళు ఇచ్చిన నామన్ క్లేచర్ ప్రకారం అయితే కోటి కాదు కదా, ఒక 25,000 వచ్చి అవకాశం కూడా కనపడతలా. సరే పోనీ 1,00,000 మంది వచ్చారనుకుందాం, ఇది పక్కన పెట్టండి. అసలు వ్యాక్సిన్ ఎక్కడదండి? ఏ వ్యాక్సిన్ ఇస్తారు మీరు? అసలు ఏదైనా వ్యాక్సిన్కి FDA అప్రూవల్ వచ్చిందా? ఇప్పటి వరకు FDA అప్రూవల్ వచ్చిన వ్యాక్సిన్స్ ఓన్లీ 2, ఫైజర్ అండ్ మాడినా. అది మీకు ఒక్క వైల్ అయినా సరే ఇండియాకి ఇప్పుడు దాకా రాలేదు. ఎలా ఇస్తారు అంటే ప్రూవ్ అవ్వని, ఇంకా టెస్ట్ అవ్వని ఇవి మీరు ఇచ్చేస్తారా? లేకపోతే మరి విఎస్ఆర్ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఏదన్నా వాళ్ళ విఎంపూర్ కంపెనీలో ఏమన్నా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా? ఏమో మీ వ్యాక్సిన్ మీరు ఇచ్చుకోండి, పారాసెటమాలే, బ్లీచింగ్ పౌడర్తోనే కరోనాను కంట్రోల్ చేయగలిగిన మీరు ఏదో వ్యాక్సిన్తో చేయలేరనుకోవటం పొరపాటు అవ్వచ్చు. కానీ ఏదైనప్పటికీ ఫిబ్రవరిలోనే ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషనర్ గారు ఫిబ్రవరి అన్నారని మీరు వ్యాక్సినేషన్ టీకా మహోత్సవం పెట్టుకున్నారు, జగనన్న టీకా మహోత్సవం. కానీ బాధ్యత గల అధికారి రమేష్ కుమార్ గారికి ఒక ప్రజాప్రతినిధిగా నా విన్నపం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒకవేళ మిమ్మల్ని కలిసిన ఆ ముగ్గురు మేము ఫిబ్రవరిలో ఇలా చేద్దామనుకుంటే దయచేసి జనవరి ఎండింగ్లో అయినా సరే మీరు ఎన్నికలు నిర్వహించండి. మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, దానికి టీవీ అడ్వర్టైజ్మెంట్లు సాక్షి, అడ్వర్టైజ్మెంట్లే సాక్షి. మేము ఎక్కగలం, మాకు ఇబ్బంది లేదు. కానీ మా నాయకులు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు. యూ ప్లీజ్ గో అహెడ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఎన్నికలు నిర్వహించండి. దిస్ ఈస్ మై అపీల్ టు ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు.